సినిమాలకు సరైన బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం ఇటీవలి కాలంలో పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా క్లిక్ అయ్యాయి అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అతని తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ రాబోయే ప్రాజెక్టుల కోసం అద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారు అదే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది బోలా శంకర్ సినిమా కోసం చిరంజీవి తనకు ఇష్టమైన కోల్కతా బ్యాక్ డ్రాప్ ను మళ్లీ ఎంచుకున్నారు ఇంతకు ముందు చూడాలని ఉందితో సూపర్ హిట్ సాధించాడు అది అదే బెంగాలీ సిటీ బ్యాక్ డ్రాప్ తో ఉంది అది ఇప్పుడు శంకర్ సినిమాలో కూడా ఇది కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం దర్శకత్వంలో చేయబోయి ఓజీ కోసం ముంబై నేపథ్యాన్ని ఎంచుకున్నాడు ఈ చిత్రం గ్యాంగ్స్టర్ మూవీ కావడంతో పీకే ముంబై బ్యాక్ డ్రాప్ ను తీసుకున్నట్టు సమాచారం అదే విధంగా హైదరాబాద్ లో సెట్లు వేయించినట్లు సమాచారం ఈ చిత్రం కొంత భాగాన్ని బాలీవుడ్ రాజధాని ముంబై లోని కొన్ని వాస్తవ ప్రదేశాలలో చిత్రీకరించనున్నారు ఆశ్చర్యకరంగా సాహు దర్శకుడు సుజిత్ ఇంతకు ముందు తీసిన ప్రభాస్ సినిమాని కూడా ముంబైలో చిత్రీకరించాడు మరోవైపు శంకర్ పూర్తి కావస్తుండగా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు అయితే పవన్ వచ్చే ఏప్రిల్లో సినిమా కోసం పది రోజులు మాత్రమే కేటాయించాడట ఇలా అన్నదమ్ములు చిరు పవన్ లు బలమైన బ్యాక్ డ్రాప్ తో సినిమాలను హిట్ ట్రాక్ లోకి తీసుకెళ్తుండడం విశేషం